ఇప్పుడు నేను నాకు డౌట్ అండి, చిన్న లాజికల్ డౌట్ అండి. ఒక నిమిషం అండి, ఇప్పుడు ముందుగా భార్య చచ్చిపోయింది, భర్త ఒక 1 ఇయర్ తర్వాత చచ్చిపోయాడు అనుకుందాం. ఇప్పుడు పరలోకంలో ఈ భర్త అనేవాడు ఎంటర్ అయ్యే టైంకి వాడి భార్యను 10 మంది దింగుతూ ఉంటే అది కరెక్టేనా? అలా కాదు, దాంపత్య జీవితం గురించి ఎట్లా పడితే అలా ఎన్ని చేసుకుంటారండి. ఆయన చెప్పిన వీడియోలో అదే ఉందండి, 10 ఇంతలు ఇస్తాడు దేవుడు, 10 టైమ్స్ పవర్ ఇస్తాడట, అంటే 10 మందితో సెక్స్ చేయొచ్చట. ఇప్పుడు ఒకరు ఒకరు కోడలు కూతురు ఉందండి, కోడలు కూతుర్ని కూడా చేయొచ్చట. మరి తప్పే చెప్తున్నాడు కదా రంజిత్ ఓఫిరు. నేను అంటుంది ఈ డిబేట్స్ అనేది ఇప్పుడు మీరు ఛానల్ పెట్టి ఇప్పుడు నేను కాల్ చేశాను కాబట్టి నా అంతటా మీరు నాతో మాట్లాడారు బాగుంది ఓకే. మీ ప్రయత్నం ఏంది, నేను తప్పు దోవలో ఉన్నానని నాకు నిజం చెప్పి బయటికి తేవాలని మీరు ఆలోచిస్తున్న మాట. మీ వయసు ఎంత, మీ వయసు ఎంత చెప్పండి, మీ వయసు ఎంత? నాకు 27 అండి. 27 ఏళ్ళ పిల్లగానివి, నీకు ఎప్పుడు మతం మారినావు తమ్ముడు? నువ్వు మతం మారేది మామూలు, మా తాతయ్య వాళ్ళ అప్పటి నుంచే క్రిస్టియానిటీలో ఉన్నాం. అంటే పుట్టుక క్రైస్తవం అంటే మా తాతగారు, మా నాన్న, మా నాన్నోళ్ళు ఎవరు క్రిస్టియన్ అంటే వాళ్ళ పేరుకే కానీ ఎవరు వెళ్ళరు కాదయా బాబు. మీ తాత మతం మారాడు, మీ నాన్న మతం మారలే, హిందుత్వంలోనే ఉన్నాడు. హిందుత్వం అంటే మా పేరు పక్కన మేము అయ్యారు సార్, క్యాస్ట్ లో కూడా ఆ పేర్లే హిందూ. హిందువులుగానే ఉన్నారు, నువ్వు మాత్రం క్రైస్తవుడుగా ఉన్నావు. సార్ మాది ఏరియాని క్రిస్టియన్ కాలనీ సార్. ఏ క్రిస్టియన్ కాలనీ అని నేను అడుగుతలేనయ్యా బాబు. నేను కూడా ఉండేది ముస్లిం ఏరియాలా, నేను ముస్లిం అయిపోతానా? అంటే మా మేము పుట్టి పెరిగిన ఏరియా మొత్తం అందరం మేమే క్రిస్టియన్. అంటేనయ్యా మా బస్తీలో కూడా మొత్తం 99% మంది తుర్కోలే ఉంటారు, కానీ మేము హిందువులము. ఓకే, మరి దానికి దీనికి ఏంటి సంబంధము? నువ్వెప్పుడు క్రీస్తును నమ్మావు? నేను మా అమ్మ మా వైఫ్ మేమందరం ఫస్ట్ నుంచి క్రిస్టియన్ సార్. చెప్పండి. నువ్వు చిన్నప్పటి నుంచి క్రిస్టియనే కదా, బైబుల్ చదివినావు నువ్వు? ఎక్కడి నుంచి ఎక్కడ దాకా చదివినావు? నేను అంత ముందు చదివినప్పుడు నాకు అర్థం కాలేదు, బాప్టిజం తీసుకున్న తర్వాత చదివాను. బాప్టిజం ఎప్పుడు తీసుకున్నావు నువ్వు? 8 మంత్స్ అవుతుంది సార్, 9th మంత్ రండి. ఓహో, అంటే 27 ఏళ్ళ తర్వాత తీసుకున్నావు బాప్తిజం నువ్వు? 26 వచ్చినాయి. ఏది, చిలకరింపు బాప్తిజం తీసుకున్నావా, పలకరింపు బాప్తిజం తీసుకున్నావా, మునుగల బాప్తిజం తీసుకున్నావా? మునుగుడు బాప్తిజం అండి. మునిగావా? ఎన్నిసార్లు మునిగావు? ఒక్కసారే. ఒకటేసారి? ఆహా, ఒక్కసారే. ఎన్నిసార్లు ముంచారు? ఒక్కసారే. 3 సార్లు ముంచాలి కదా మరి? లేదు లేదు, ఒక్కసారి ముంచలేదు. సరే, ఎందుకు ఇంత టైం ఎందుకు పట్టింది నీకు మరి? ఏ నాకు అప్పుడు ఇప్పుడు చదువుకుంటున్నాను కాలేజ్ కదా, బయటికి వెళ్ళిపోయాను, అంత లోకల్ గా లేను. కొంచెం జీసస్ క్రైస్ట్ గురించి వినేవాడిని కానీ ఇంట్రెస్ట్ ఉండదు, కానీ ఆలోచించలేదు, ధ్యాస పెట్టలేదు. ఆ సమయంలో కొంచెం ఆలోచించుకున్నాను, నేను కొంచెం డిస్టర్బ్ ఉన్నాను. లేండి, పెళ్ళయిందా బాబు? పెళ్ళయండి, ఇద్దరు పిల్లలు. ఇద్దరు పిల్లలు, ఓకే. మీ భార్య గారు కూడా క్రిస్టియనేనా? వాళ్ళు రోమన్ క్యాథలిక్స్ అండి. క్రిస్టియన్స్ రోమన్ క్యాథలిక్. రోమన్ క్యాథలిక్ అంటే ఏంటి, విగ్రహారాధన చేస్తారా? మేరీ మాతనే, రైట్, మేరీ మాతనే. అది తప్పు కదా, విగ్రహారాధన చేయడం తప్పు కదా? వాళ్ళ దగ్గర మిస్టేక్ ఉంది, అది నేనేం మాట్లాడలేదు. వాళ్ళు ఊరు అంతా రోమన్ క్యాథలిక్సే, తింటారు తాగుతారు వాళ్ళ ఇష్టం. అది తప్పు కదా మరి? తప్పే మరి ఉంది మరి వాళ్ళకి. నిన్ను అభ్యంతరపరిచినటువంటి నీ భార్య, కౌగిటి భార్యనైనను కన్న తల్లినైనను తండ్రినైనను ఆఖరికి నిన్ను అభ్యంతరపరిస్తే నీ చెయ్యిని కూడా నరికేసుకోమని చెప్పింది కదా బైబుల్లో. కన్ను కాలు కూడా తీసేసుకోమని. మరి నువ్వేం చేయాలి వెంటనే? నీ భార్యను చంపేయాలి. అప్పుడు నేను మాఫీ తీసుకోలేదు. అరే ఇప్పుడు ఇప్పుడు తీసుకున్నావు కదా, ఇప్పుడు చంపేయి మీ భార్యని. నా భార్య, నా భార్య కూడా తీసుకుంది. అదే బ్రదరు, నిన్ను అభ్యంతర పరుస్తుంది మీ ఆవిడ,
దేవుడు ఏం చెప్పాడు? విగ్రహారాధన తప్పని చెప్పాడు కదా. అత్తగారు వాళ్ళు చేస్తారు, నా భార్య చేయదండి. నా భార్య మామూలుగా చర్చకే. మీ అత్తగారిని చంపేయాలి, మీ అత్తని మీ మామను కూడా చంపేయాలి. నువ్వు దేవుడి కార్యం ద్వేషించమని పక్కన పెట్టమని చంపేయమని ఎందుకు? అరే ఉంది బ్రదర్, నువ్వు బైబుల్ చదివినా అన్నావు కదా, బైబుల్లో లేదా నరహత్య? నరహత్య చెయ్యొద్దు అని చెప్పింది దేవుడు, చంపమని ఎందుకు చెప్తాడు? నువ్వు బైబుల్ ది తమ్ముడు, ఇక బైబుల్ ది. నేను అనేది అదే కదా, తీ తమ్ముడు, బైబుల్ ది తమ్ముడు, తమ్ముడు బైబుల్ ది తమ్ముడు. పాత నిబంధన కాదు, కొత్త నిబంధన చెప్పండి. కొత్త నిబంధన, కొత్త నిబంధన గ్రంథమే తీ తమ్ముడు, బైబుల్ తీయి. తీసాను చెప్పండి. యేసు చంపేయమని చెప్తున్నాడు చెప్పండి. యేసు ఎందుకు చంపమంటున్నాడు? యేసు ఎందుకు చంపమంటున్నాడు చెప్పండి, చెప్పు. ఇబ్బంది పెడితే దేవుని విషయంలో ఇబ్బంది పెట్టినా, దేవునికి అర్థంగా ఉన్నా, దేవుని పాఠం కావాలి. మరి ఇప్పుడు నీకు ఇబ్బంది పెడుతుంది కదా మీ ఆవిడ. నన్ను ప్రస్తుతం ఎవరు ఇబ్బంది పెట్టలేదు సార్, ఇంట్లో మాట్లాడితే ఇప్పుడే ఫోన్ లో, ఇందాక ఆ ఫోన్ లో మాట్లాడే మనిషే నన్ను అంత దారుణంగా ఇప్పుడు దాకా చెట్టడం, మీరు అర్థం చేసుకోండి. కరెక్టే తమ్ముడు. ఇప్పుడు యేసు చంపేయమంటున్నాడు కదా, లూకా సువార్త 19:27 ప్రకారము. చంపమని ఎందుకు? చూడు బైబుల్ ది, లూకా సువార్త 19:27 తీసాను. చెప్పండి సార్, చదువు. మరియు నేను తమ్మును ఎదుటకు ఇష్టము లేని నా శత్రువులను ఇక్కడికి తీసుకుని వచ్చి నా ఎదుట సంహరించుడి అని చెప్పాను. ఎవరు చెప్తున్నారు ఈ మాట? లోక సువార్త కదా, యేసుక్రీస్తే. చంపేయమంటున్నాడు ఆయనని, ఏలడం ఇష్టం లేని వాళ్ళని చంపేయమంటున్నాడు. అబ్బా, నా శత్రువులను ఇక్కడికి తీసుకుని వచ్చి నా ఎదుట సంహరించుడి. ఆయన శత్రువులు ఎవరు? ఆయన ఏలటం ఇష్టం లేనోళ్ళు. ఇప్పుడు నేనున్నానబ్బా, ఇప్పుడు ప్రవీణ్ ఉన్నాడు, నేనున్నాను. మాకు యేసుక్రీస్తు మమ్మల్ని ఏలడం మాకు ఇష్టం లేదు. ఓకే, ఆ మాలాంటి వాళ్ళని ఆయన దగ్గరికి తీసుకెళ్లి ఆయన చంపేయాలి. ఇప్పుడు నువ్వు యేసు విగ్రహం ముంగడికి నన్ను, ప్రవీణ్ ని, ఇందాక మాట్లాడిన ఆయన్ని, ముగ్గురిని తీసుకెళ్లి చంపేయాలి నువ్వు. అరే ఇక్కడ ఏసే కదబ్బా చెప్తున్నాడు. మీకు ఇష్టం లేదని అంటున్నా సార్, మీ శత్రువులు ఆయన అనలేదు కదా, నేను అడిగదా అంటే. చిన్న తమ్ముడు, ఈ వాక్యం చెప్పింది ఏసేనా కాదా? అవును, మీరు శత్రువులు అయ్యారు. చంపేయమంటున్నాడా లేదా? అవును, సంహరించండి అంటే చంపేయమని. మరి చంపే, మమ్మల్ని చంపేయి. మిమ్మల్ని ఎందుకు చంపమని అన్నాడు అంటే? అరే మాకు ఇష్టం లేదు భయ, మాకు ఆయన ఏలడం ఇష్టం లేదు భయ. ఆయన కానీ మిమ్మల్ని శత్రుడు అనుకోవట్లేదుగా. చెప్పిండా నీకు, ఆయన చెప్పాలి కదా నీకు. చెప్పిండా ఏడి వాడు ఎక్కడ కలిసిండు నీకు? నేను ఎక్కడ కలిసిండు నీకు వాడు? నాకు తెలుసు సార్, ఇంకా మీకు విధంగా చెప్పిన మీకు అర్థం కాదు. లేరా బాబు, ఏడ కలిసిండు నీకు వాడు, అడ్రస్ చెప్పు. మేమన్నా మన ఫోన్ నెంబర్ మేము కనుక్కుంటాం. అరే నేను నీకు శత్రువునా కాదా అని చెప్పి అడుగుతా వాడిని. సార్ మీకు అంత నెంబర్ ఇవ్వాల్సి వస్తే నీకు నెంబర్ ఇస్తాలేండి. నేను చెప్పే మాట అర్థమవుతుంది సార్, మీరు చెప్తుంది నాకు అర్థమైంది, మీరు చెప్తుంది నాకు అర్థమైంది. మరియు నేను తమ్మును ఏలుటకు ఇష్టము లేని అంటే, నేను తమ్మును ఏలుటకు ఇష్టం లేని వాళ్ళు నా శత్రువులు, ఇక్కడికి తీసుకొని వచ్చి వాళ్ళని చంపేయి నా ముంగట. ఎవడైతే ఏ బాబు మాట్లాడుతున్నారా బాయ్ నువ్వు? యేసుక్రీస్తు భూమి మీద ఉన్నాడా? యేసుక్రీస్తు భూమి మీద తిరిగిందా లేదా? మొత్తం పరలోక విషయాలు చెప్పింది, ఇప్పుడేం భూమి. అరే రే చిన్న, పరలోకంలో చంపుకోవడాలు నరుక్కోవడాలు ఉండయిరా భయ్, నరకమే. ఇక్కడ చూడరా ఈ మాట చెప్పి 28:18 ఏం చెప్తున్నాడు చూడు. యేసు ఈ మాటలు చెప్పి యెరూషలేమునకు వెళ్ళవలనని ముందుకు పోసాగెను. అక్కడ నడుచుకుంటూ పోతున్నాడు. యేసే చెప్పాడు చంపేయమని, నువ్వెవడి చెప్పడానికి చంపే చంపొద్దని చెప్పాడని? దొంగతనం కూడా చేయమన్నాడు అక్కడ చూడు, 30 చూడు. చెప్పండి. మీరు ఎదుటనున్న గ్రామములకు వెల్లుడి, అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్లను మీకు కనబడును. దాని మీద ఏ మనుష్యుడును ఎన్నడూ కూర్చుండలేదు, దానిని విప్పు తోలుకొని రండి. దొంగతనం కాదా ఇది? అది ఆడు మస్తు చెప్తాడబ్బా, ఇట్లాంటి గాలి మాటలు వంద చెప్పిండు. నేను అబ్రహాం కన్నా ముందున్నవాడను అన్నాడు, రాళ్ళు తీసి కొట్టబోతే పరిగెత్తాడు. మేము అందుకే అంటాం వాడు గాలినా కొడుకు, వాడు ఎవరికి పుట్టిండో క్లారిటీ లేదు, ఎప్పుడు పుట్టిండో క్లారిటీ లేదు, వాడిని పట్టుకొచ్చి దేవుడు అంటారేంద్రా బాబు అని.
3 సంవత్సరాలు ఎరుశలేములోనే మరి సువార్త ప్రకటిస్తూ ఆ ప్రాంతాలను తిరిగాడు మరి మరి కుక్కను కొట్టినట్టు కొట్టి చంపారు, కుక్కని కొట్టినట్టు కొట్టి చంపారు, కుక్కని కొట్టినట్టు కొట్టి చంపేశారు. కొరడాలతో కొట్టాయి కదా కుక్కని, కుక్కని ఎట్లా కొడతారు? ఉమ్మారు, రాళ్లతో కొట్టారు. మరి బాబు నువ్వు సువార్త చదువుకోరా నాయన, సువార్తలు ఈ నాలుగే కాదు. నువ్వు నాకు వాట్సాప్ లో హాయ్ అని మెసేజ్ పెట్టి నేను నీకు అసలైన బైబుల్ పంపిస్తా? అసలు ఎందుకురా బైబుల్, ఎందుకురా ఎందుకురా ఎన్నిసార్లు బైబుల్ ఎడిట్ చేశారు నాకు చెప్పు, ఎందుకు ఎన్ని పుస్తకాలు ఎందుకు తీసేసిర్రు? మాగ్దలిన్ మ్యారీ ఆమెతోనే ఆయనతోనే తిరిగింది కదా, ఆమె రాసిన సువార్త నిజం కాదా? మగ్ధలేని మరియా యేసుతో తిరిగింది కదా, ఆమె రాసిన విషయాలు కూడా నమ్మాలి కదా. మరి ఎందుకు తీసిదెంగిర్రు బైబుల్లో నుంచి? అది తోమా, తోమా కూడా ఆయనతో తిరిగినోడే కదా, మద్రాసులో చనిపోయాడు. ఆడి అదంతా కాదురా అది భయ్, ఇండియాకి నువ్వు ముడివెట్టకు, అసలు బైబుల్కి ఇండియాని ముడివెట్టకు నువ్వు. తోమాగాడు, తోమాగాడు యేసుతో తిరిగాడా తిరగలేదా? తిరిగాడు, తిరిగాడు. మరి ఆడు రాసింది కూడా ప్రామాణికమే కదా? అప్పుడు శిష్యుల్లో 12 మంది అయితే ఎందుకు ప్రామాణికంగా? బాబు తోమాగాడు వారితో తిరిగాడు కాబట్టి ప్రామాణికం అవుతుంది కదా. అదే అదే ఎందుకు తీసిదెంగారు మరి, ఎందుకు తీసిదెంగారు? నాకు తెలియదండి. అది ఫస్ట్ తెలుసుకో. నువ్వు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, అరే బాబు మన బైబుల్లో నుంచి ఇన్ని పుస్తకాలు ఎందుకు తీసేసిర్రా అని అడుగు. రైట్ చిన్న మరి, ఇప్పుడు మీరు పాయింట్లకు వచ్చారు. నాకు చెప్పాల్సిన కూడా మీరు అవే, ఒకవేళ చెప్పాలనుకున్నా అర్థమవుతుందా? ఆయన ఫోన్ చేసి అరవడం కాదు, నాకు అర్థమైంది ఇది 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 అని చెప్తుంటే నీకు అర్థం కాదు, నీకోటి ఉంది ఇది ఇది తెలుసుకో అని మీరు చెప్తే నేను ఉంటా. బాబు అరుస్తా బూతులు తిడితే నేనేం చేయాలి? బాబు నిన్ను తిట్టడం మాకు షోక్ కాదమ్మా, నువ్వు నిజం తెలుసుకున్నాలనే. ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారు, ఇప్పుడు మీరు మాట్లాడారు, మాట వివరంగా చెప్పారు ఏమని. మగ్ధలేని మరియా తిరిగింది అన్నారు, ఆమె రాసిన సువార్త ఎందుకు తీశారన్నారు. అక్కడ ఆన్సర్ లేదు, అసలు ఆ విషయమే నాకు తెలియదు మీరు చెప్పిన దాకా. ఒకటి, రెండోది తోమా విషయం అన్నారు, 12 మంది శిష్యుల్లో ఒకడు, అతను రాజు సువార్త కూడా పక్కన పెట్టాల్సిన పని ఏంది? అది రెండో పాయింట్ తెలియదు. ఇలా మీకు తెలిసిన విషయాలు నాకు చెబితే నేను ఆలోచిస్తాను, ఇవాళ కాకపోతే రేపు, రేపు కాకపోతే రెండు విషయం ఏంటో తెలుసుకుంటా. నేను నిన్ను తిట్టను, నేను నిన్ను తిట్టను, నేను నీకు బైబిల్లో ఉన్న విషయాలు చెప్తాను, అవి అవి ఎంతవరకు కరెక్టో నువ్వే ఆలోచన చేసుకో తమ్ముడు. నువ్వు రాత్రికి రాత్రే నువ్వు మారిపోతావని నాకేం లేదు, నువ్వు మారేంత వరకు నేను నీ వెనకే ఉంటా, నీకు వచ్చిన సందేహాలన్నింటినీ నివృత్తి చేస్తా, సరైన దారేదో నువ్వు తెలుసుకో. ఓకే ఓకే, మీరు అదే చెప్పారు కదా ఏదో వాట్సాప్ చేస్తాను బైబుల్ అది ఇది అన్నారు, ఏం బైబుల్? అది ఒరిజినల్ బైబుల్ అమ్మా, ఫస్ట్ లో స్టార్టింగ్ లో ఏదైతే బైబుల్ ఉండిందో ఆ బైబుల్ నీకు పంపిస్తా, చదువు. ఇంగ్లీష్ లో ఉంటది, గ్రీకు ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ లో ఉంటది, అది చదువు. ఓకే, దాంట్లో ఎన్ని అమ్మనాభూతులు ఉన్నాయో చూడు, తెలుస్తుంది నీకు. అవన్నీ జనాలకు తెలిస్తే కొట్టి చంపుతారు భారతదేశంలో, తీసిదొబ్బారు. ఎందుకు? గాస్పెల్స్ లో ఉన్నదే కదా, ఉన్నది ఉన్నట్టు చెప్పుకోవచ్చు కదా. మీరు చెప్పింది బాగుంది, ఉన్నది ఉన్నట్టు చెప్పాలి, ఇది రైట్, నిజమైన మాట. నేను అంటున్న మాట ఏంటి, ఇప్పుడు మీకు తెలియంగా లేని ఈ నిజం ఎందుకు దాగిపోయింది అనే విషయం కూడా మనకి దాగిపోయింది కాదు చిన్న. ఏం చేసారంటే, భారతదేశంలో కూతుర్ని పెళ్లి చేసుకోవచ్చు అనే వచనం ఉంటే కుక్కను కొట్టినట్టు కొడతారు కాబట్టి, ఇంగ్లీష్ లో గ్రీక్ లో ఒకటి ఉంటే తెలుగులో హిందీలో ఉన్నటువంటి వచనాలు మార్చేసిర్రు. మీరు చెప్పే మాట బాగానే ఉంది. ఇప్పుడు నువ్వు కాంట్రడిక్షన్, నేను ఇప్పుడే నీకు చూపిస్తా తమ్ముడు. మన బైబుల్, ఆ బైబుల్ ఇండియాలోనే మార్చారనా, మొత్తం టోటల్గా ప్రపంచం మీద మార్చారనా? ప్రపంచంలో ఒక్కో దేశానికి ఒక్కో రకమైన బైబుల్ ఇచ్చారు వాళ్ళు. ఇప్పుడు మీ ఇంట్లోనే 2 బైబుల్ ఉన్నాయి తమ్ముడు, నీ భార్య ఒక బైబుల్ చదువుతుంది, నువ్వు ఒక బైబుల్ చదువుతావు. మీ ఆవిడ నమ్మేది 73 గ్రంథాలు, నువ్వు నమ్మేది 66 గ్రంథాలు, అంతేనా? 66 గ్రంథాలు. మరి ఎందుకుందా కాంట్రడిక్షన్? సవరణ జరిగింది అని అంటున్నారు. బైబుల్లో ఒక వచనం ఉంటది తమ్ముడు, ఈ బైబుల్లో నుంచి అక్షరమైనను పొల్లైనను మారిస్తే ఈ గ్రంథంలో చెప్పబడినటువంటి రోగాలు, కుష్ఠులు, తెగుళ్ళు అన్ని వచ్చి వాడు సస్తాడు అని ఉంది. మరి మీ ఇంట్లో మీ ఆవిడ 73 పుస్తకాలు చదువుతుంది,
నువ్వు 66 చదువుతున్నావు, అవతల మీ ఇంటి పక్కన ఇంకో గల్లీవాడు 84 చదువుతున్నాడు. ఇప్పుడు ఎవడొరిజినల్, ఎవడికి రోగాలు ఎందుకు రావట్లేదు? మరి లాజిక్ కాదా? మీ ఇంట్లో మీ ఆవిడ కరెక్ట్ అయితే నువ్వైనా తప్పై ఉండాలి, లేదా నువ్వు కరెక్ట్ అయి ఉంటే మీ ఆవిడ తప్పైనా అయి ఉండాలి. ఇప్పుడు దేవుడే అంటున్నాడు కదా, భార్యకి భార్యకి భర్తకి తల్లికి తండ్రికి నేను అగ్ని వేయుటకు వచ్చానని చెప్పి. మరి అంత క్లియర్ గా ఆయన ఏస్ అనేట ఆయన వచ్చింది ఎందుకో చెప్పాడు. అదే అదేనండి, ఇప్పుడు మన ఇద్దరికి ఇప్పుడు వైరం ఎలాగుంది, నేనేమో యేసు గురించి మాట్లాడుతున్నా, మీరు ఆయన తప్పని మాట్లాడుతున్నారు, అలానే ఇంట్లో కూడా ఒకరు నమ్ముతారు ఒకరు నమ్మరు, వాళ్ళ మధ్యలో వైరమే కదా. కాదే బాబు, నీ ఇంట్లో ఇద్దరు నమ్మేది యేసునే, ఇద్దరు పూజించేది యెహోవానే. మరి ఆమె ఎందుకు 73 పుస్తకాలు చదువుతుంది, నువ్వెందుకు 66 చదువుతున్నావు? అది చెప్పు నాకు సమాధానం. ఆ 73 పుస్తకాలు కూడా వాళ్ళందరి దగ్గర లేదు, ఒక ఫాదర్ దగ్గరే ఉంది, వాళ్ళకి ఇవ్వలేదు. నా దగ్గర ఉంది, నేను ఇస్తా నీకు. నీ అడ్రస్ చెప్తే నేను పంపిస్తా ఇంటికి. ఆ 73 ఎందుకు ఉంది నీ దగ్గర, 66 ఎందుకు ఉంది నాకు సమాధానం చెప్పు తమ్ముడు. కొన్ని మార్పులు జరిగినాయి అంటున్నారు, దానికి మరి మారిస్తే రోగాలు వస్తాయన్నాడు కదా దేవుడు. మారిస్తే రోగాలు వచ్చి చచ్చిపోతారు అంటున్నావు కదా, ఇప్పుడు మారిస్తే రోగాలు వచ్చి చచ్చిపోతారని ఉంది. మార్చినందుకు ఎవ్వడికి రోగాలు రాలేదు, నేను చూడలేదు. నువ్వు చూసినావా? వాళ్ళు నేను చూడలేదండి, నేను చెప్తున్నాను కదా. మరి అది బైబుల్ ఫేక్ అని అక్కడనే తెలుస్తుంది కదా. మరి ఇప్పుడు ఈ రాసిన పుస్తకాలు ఇవన్నీ చరిత్ర నుంచి మొత్తం ఉన్నాయి కదా, మరి చరిత్రలో యేసు అనే క్యారెక్టర్ ఎప్పుడు, డేట్ ఆఫ్ బర్త్ ఎప్పుడో తెలుసా నీకు? చెప్పండి. నీకు తెలుసా? బైబుల్లో బైబుల్లో కూడా చెప్పలేదు, కానీ చరిత్ర చూసి డిసెంబర్ 25 అని డిసైడ్ చేస్తారు. లేదురా బాబు, బైబుల్లో లేదు, చరిత్రలో కూడా లేడు. యేసు అనే క్యారెక్టర్ ని సృష్టించారు. యేసు అనే క్యారెక్టర్ ని సృష్టించారు. మోషే అనబడేటువంటి వాడు యెహోవా అని ఒక క్యారెక్టర్ ని పుట్టించాడు. పదిపలకల ఆజ్ఞలు, ఆ పదిపలకల ఆజ్ఞ ఏంటి చూపెట్టు నాకు. నిర్గమాగన ఆయన చేత్తో రాశాడు అని. అదే తమ్ముడు, దేవుడు తన చేత్తో స్వయంగా రాసినటువంటి 10 ఆజ్ఞల పలక 7 ఇప్పుడు. దేవుడు కదా రాశాడు, తన చేత్తో స్వయంగా 10 ఆజ్ఞలు రాశాడు కదా. అవును, మందసం మందసం. మరి దేవుడి మందసం ఏది, దేవుడు రాసిన పలక ఏది, ఎక్కడుంది? పలకుందని రాసుకుంటే సరిపోయిందా? పలక ఉండాలి కదా. కాల గర్భంలో కలిసిపోయినాయి అని అంటున్నారు. ఏం మాట్లాడుతున్నావు తమ్ముడు? ఇప్పుడు జీసస్ యెహోవా అనేటోడు లేడు అనడానికి నా దగ్గర ప్రూఫ్ ఏంటంటే వాడు రాసిన పలక లేదు. జీసస్ అనేవాడు లేడు అనడానికి నా దగ్గర ప్రూఫ్ ఏంటంటే అతని డేట్ ఆఫ్ బర్త్ లేదు. నా దగ్గర ఈ కారణాలు ఉన్నాయి వాళ్ళిద్దరిని నమ్మకపోవడానికి. నేను అట్ ది సేమ్ టైము సరే అన్న రాశారు కదన్న బుక్, ఎందుకు రాశారు? రాశారు, మనం నమ్మితే తప్పే ఉందన్నా నువ్వు అన్నావు అనుకో, సరేరా బాబు నాకు 10 మంచి విషయాలు చూపించు అని అంటాను. నేను చూపించగలుగుతావాను? ఆ ఉన్న మంచి విషయాలు 99.9% అందరికి తెలిసిందే. అదే తమ్ముడు, ఇప్పుడు నేను నేను ఒక హిందువుగా ఉన్నా, నా భగవద్గీతలో చెప్పనటువంటి మంచి విషయాలు నీ బైబుల్లో ఏం చెప్పబడున్నాయో ఒక 10 విషయాలు, కొన్ని 5 విషయాలు చెప్పు. నా భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పనటువంటి మంచి విషయాలను ఒక 5 విషయాలని చూపించు నాకు. నేను ఒప్పుకుంటాను, అరే బాగుందిరా బైబుల్లో చాలా బాగున్నాయి విషయాలన్నీ, నేను చెప్తాను. మీరు చదివారు అని అంటారు కదా, ఇంకా మీరు చెప్పండి అంటున్నా, తప్పేం లేదు, మీకు అర్థమైంది ఉంటుంది కదా. అర్థం, ఇది అర్థమైంది. నాకు అనిపిస్తలేదు తమ్ముడు, ఎంతసేపు పక్కన పెళ్ళాలి దెంగుడు, అదేంటి అది, మన పిల్లల మాంసం మనతో తినిపిస్తాడట, ఆయన నమ్మకపోతే తిరగట రాయి గట్టి పడేయాలట. మీ దగ్గర డిస్టర్బెన్స్ వస్తుంది తమ్ముడు. నేను రోడ్డు మీద ఉన్నాను సార్, చిన్న డ్యూటీకి వెళ్తా ఉన్నాను, మాట్లాడుతున్నాను. సరేలే, నువ్వు ఫ్రీగా ఉన్నప్పుడు నాకు ఫోన్ చేయి, మంచిగా చర్చించుకుందాం. వస్తే వెళ్తున్నాను, వెళ్తున్నాను 2 నిమిషాలు, జస్ట్ డిస్టర్బెన్స్. నేను చేస్తాను మళ్ళీ, నీకు కాల్ చేస్తాను. మన ప్రవీణ్, ఓకే ప్రవీణ్.
చెప్పండి. వచ్చాడు వచ్చాడు ప్రవీణ్. ఈ ఈ క్యాండిడేట్ నెంబర్ విల్సన్. ఈయన పేరు, ఈయన నెంబర్ పంపి నాకు. విల్సన్ సార్ మీ పేరు సార్ మీ పేరు కూడా చెప్తారా? నోట్ నెంబర్ వస్తున్నాను. నా పేరు అభిమన్యు గౌడ్. అభిమన్యు గౌడ్. ఓకే. ఎందుకంటే ప్రవీణ్ టచ్ లో ఉంటుంది. మీరు చెప్పారు కదా నాకు నిన్న బైబిల్ ఒకటి పెట్టరా. ఎందుకంటే సీరియస్ చెప్తున్నా సార్, నేను కాంట్రవర్సీలు చేసేవాడిని కాదు, ఈ మీటింగ్లు గీటింగ్లు పెట్టేవాడిని కాదు. నేను ఒక ఒంటరిగా నా ప్రయత్నం నేను చేసుకుంటున్నా వ్యక్తి అంతే. నేను నీకు అసలైన దేవుణ్ణి పరిచయం చేస్తా తమ్ముడు. చేయండి మీ ప్రయత్నం, మీరు చేయండి. ఏమో ఎందుకంటే జరగబితే రేపు, రేపు కాబట్టి ఎల్లుండి, ఏ సమయం ఎలా ఉందో మనం చెప్పలేము కాబట్టి. నీకు నేను అసలైన దేవుడు ఎవరో నేను నీకు పరిచయం చేసి వదిలేస్తా, తర్వాత నీ ఇష్టం. నీ జీవితం నాశనం కాకుండా నిన్ను నేను కాపాడుకుంటా. రైట్, మన ప్రవీణ్ ఈ అబ్బాయి నంబర్ నాకు బాప్తి ప్రొవైడ్. సరే అన్న, వాట్సాప్ లో పెడతాను ఇప్పుడే. జై హింద్, జై భీమ్. థ్యాంక్ యూ తమ్ముడు. మరి బాయ్ తమ్ముడు. జై భీమ్ తమ్ముడు.